श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार नवरात्रुल्लो तुम्मिदि रोजुलु अम्मवारी पूज चेयलेनि वाळ्ळु ఒక్క రోజు అమ్మవారికి పూజ చేస్తే 9 రోజులు పూజ చేసిన ఫలితం కలుగుతుంది ఆ ఒక్క రోజు ఏ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవరాత్రుల్లో 9 రోజులు కూడా అనేక కారణాల వల్ల అమ్మవారికి పూజ చేయలేని వాళ్ళకి దేవి భాగవతంలో ఒక ప్రత్యామ్నాయం చెప్పారు 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు సప్తరాత్రవతం అనే పేరుతో 7 రోజులు పూజ చేసుకోవచ్చు అంటే పాడ్యమి విద్య వదిలిపెట్టి తదియ నుంచి 7 రోజులు పూజ చేసుకోవచ్చు అలా 7 రోజులు పూజ చేయలేని వాళ్ళకి పంచరాత్ర విధానం అని చెప్పారు అంటే 5 రోజులు పూజ చేసుకోవచ్చు 5 రోజులు కూడా పూజ చేసుకోలేని వాళ్ళ కోసం త్రిరాత్రవ్రతం అని చెప్పారు అంటే 3 రోజులు పూజ చేసుకోవచ్చు ఆ 3 రోజులు ఏంటి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి మీకు సమయం ఉంటే 9 రోజులు అమ్మవారికి పూజ చేయండి మాకు ఇబ్బంది ఉందండి అని భావించే వాళ్ళు 9 రోజులు చేయలేకపోతే 7 రోజులు చేయండి అలా కూడా కష్టమని భావించే వాళ్ళు 5 రోజులు చేసుకోవచ్చు అది కూడా కష్టమని భావించే వాళ్ళు త్రిరాత్ర వ్రతం అనే పేరుతో దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ 3 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు 3 రోజులు చేయటం కూడా వీలు కావట్లేదండి అని భావించే వాళ్ళకి దేవి భాగవతం చెప్పిన ప్రత్యామ్నాయం ఏంటంటే ఒక్క నవమి తిథి రోజు పూజ చేయండి 9 రోజులు పూజ చేసిన ఫలితం వస్తుంది చాలా మంది విజయదశమి పూజ చేస్తే విశేషమైన ప్రయోజనం కలుగుతుందని విజయదశమికే శక్తి ఉందని భావిస్తారు కానీ దసరా శరణ నవరాత్రుల్లో దశమి కంటే కూడా నవమి శక్తివంతమైంది నవమి తిథి ఉన్న రోజు ఒక్క రోజు అమ్మవారికి పూజ చేస్తే శరణ నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి పూజ చేసిన ఫలితం కలుగుతుంది అయితే ఆడవాళ్ళు ఏ సమయంలో పూజ చేయాలి మగవాళ్ళు ఏ సమయంలో పూజ చేయాలనే విషయం కూడా దేవి భాగవతంలో చెప్పారు మగవాళ్ళు ఎప్పుడైనా సరే రాత్రి సమయంలో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఆడవాళ్ళు ఉదయం పూట పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది మధ్యాహ్న సమయంలో సాయంకాలం పూట ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే విధమైన ఫలితం ఉంటుంది కాబట్టి అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ప్రధానంగా మగవాళ్ళు రాత్రి పూట పూజ చేయండి అమ్మవారి విశేషమైన అనుగ్రహం వల్ల కష్టాలు పోవాలంటే ఆడవాళ్ళు ఉదయం పూట పూజ చేయండి 9 రోజులు ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి సమర్పించటం ఇంట్లో ఉన్న కారణాల వల్ల సాధ్యం కాదండి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయండి అని భావించే వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టలేని వాళ్ళు పులిహోర అమ్మవారికి నైవేద్యం సమర్పించండి లేదా దద్దోజన అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అవి కూడా చేయలేవండి అని భావించే వాళ్ళు కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి నవరాత్రుల్లో ప్రధానమైనటువంటి నైవేద్యం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అందుకే రోజుకో నైవేద్యం చప్పున చేయటానికి మాకు సమయం లేదండి ఇబ్బంది ఉందండి ఇతరత్ర కుటుంబ కారణాలు ఉన్నాయండి అని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఈ 9 రోజులు కూడా ఏ రోజైనా సరే అమ్మవారికి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు నైవేద్యం పెట్టండి అవి పెడితే మీరు విశేష నైవేద్యాలు పెట్టిన ఫలితం వస్తుంది అంతే కాకుండా మీరు రోజు అన్నము కూర పప్పు వండుకుంటారు కదా అన్నము కూర పప్పు వాటిని పళ్ళెల్లో పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టండి దాన్ని మహా నైవేద్యం అంటారు రోజు మీరు వండుకున్న మెత్తటి అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినా చాలు అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు 9 రోజులు నైవేద్యాలు సమర్పించుకోలేని వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రత్యామ్నాయాలు పాటించండి 9 రోజులు కుదరకపోతే 7 రోజులు 7 రోజులు కుదరకపోతే 5 రోజులు 5 రోజులు కుదరకపోతే 3 రోజులు 3 రోజులు కుదరకపోతే ఒక్క నవమి రోజు పూజ చేయండి రోజు ఒక్క నైవేద్యం పెట్టలేని వాళ్ళు మీరు వండుకున్న మెత్తటి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలాగే కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు నైవేద్యం పెట్టండి అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలకండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి